మత్తయి సువార్త 5:6-7 ప్రభు కొండ మీద చేసిన ప్రసంగమని ఇది క్రైస్తవుని కావాల్సిన సువర్ణాలన్నీ కూడా పరలోక రాజ్యానికి మరి వారసులవుటకు రాజ్య దేవుని రాజ్య సంబంధులగుటకు కావాల్సిన సువర్ణాలన్నీ కూడా మత్తయి సువార్త 5:6-7 లో ఉన్నది మరి ఇది మనం తర్చుగా చదవాలి యు హావ్ టు రీడ్ ఇట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్ మరి అనేక వాక్య భాగాలు ఉంది ఈ వాక్యం ఎప్పుడు చదువుతూ ఉండాలి మత్తయి 5:6-7 అంటే ఇట్ కంట్రోల్స్ యువర్ క్యారెక్టర్ నీ నేచర్ నీ స్వభావాన్ని చాలా చక్కగా నియంత్రిస్తుంది కాబట్టి యేసు చెప్పిన మాట యేసు నోటి నుండి సూటిగా వచ్చిన మాటలై ఉంది కాబట్టి దీనికి చాలా మన విలువని ఇవ్వాలి ఈ మాటల ప్రకారం మన జీవితాన్ని కట్టుకుంటే తప్పకుండా మనం పడకుండా అంతం వరకు కూడా నిలవగలం మరి పరలోక రాజ్యం కూడా చేరుతామని ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 5:27-37 వరకు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం ఫ్రమ్ 27-37 మాథ్యూ 5:27-37 మత్తయి 5:27-37 వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవే నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవుల్లో ఒకటి నశించట నీకు ప్రయోజనకరము కదా నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవుల్లో ఒకటి నశించట నీకు ప్రయోజనకరము కదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలనని చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచారణ కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారణిగా చేయుచున్నాడు విడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచరించున్నాడు మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు ఆకాశం తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠం యెరూషలేము తోడనవద్దు అది మహారాజు పట్టణం నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు నీ ఒక వెంట్రుకనైనా తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించినది దుష్టుని నుండి పుట్టును దుష్టుడు అన్నప్పుడు కింద ఫుట్నోట్లో కీడు నుండి ఉద్భవించను అని మనం నేర్చుకుంటున్నాం దేవుని స్తోత్రం హల్లెలూయా ఈ కుండ మీద ప్రసంగం 5:6-7 మరి మన సంఘంలో అందరూ కూడా చక్కగా నేర్చుకుని ఉండాలని మరి కంఠపాఠం కూడా చేయమన్నాను మీరు ఎంతమంది ధన్యతలు కంఠపాఠం చేసినారో నాకు తెలియదు వెరీ గుడ్ విశ్వాసి వ్యర్థమైన చిక్కుల్లో చిక్కుకూడదని కూడా మరి మత్తయి సువార్త 25-26 వచనాల్లో మనం నేర్చుకున్నాము అందరితో శక్యమైతే అందరితో సమస్త జనులతో సమాధానంగా ఉండాలని వ్యర్థమైన వాటిలో చిక్కుకోకూడదని కూడా నేర్చుకున్నాం ఈరోజు 27-37 వచనాలు ఇది కూడా చాలా అవసరమైంది విశ్వాస జీవితానికి పాపము చేయకుండా ఈ లోకరీతిగా ఉన్న మాలిన్యం మనకు అంటకుండా పవిత్రమైన మార్గంలో నడిపించేది యేసుప్రభు మాట నేను మీతో చెప్తున్నానని మాటి మాటికి ఇక్కడ ఉన్నట్టు మనం చూస్తున్నాం మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను 22 వచనం చూడండి మత్తయి 5:22 నేను మీతో చెప్పినదేమనగా 27లో నేను మీతో చెప్పినదేమనగా 34 వచనం నేను మీతో చెప్పినదేమనగా 39 నేను మీతో చెప్పినదేమనగా 44 నేను మీతో చెప్ప ఏంటి మాటి మాటికి నేను మీతో చెప్తున్నదేమనగా అంటే ఇది చాలా బరువైన మాట ఘనమైన మాట మరి ఆయన చెప్పే మాట దేవుని కుమారునిగా చెప్తున్నాడు సన్ ఆఫ్ గాడ్ దేవుని కుమారునిగా ఈ మాట చెప్తున్నాడు కాబట్టి మనం ఈ మాట చాలా మరి దీనికి చాలా విలువ అందించాలి అది గైకొనాలి దాని ప్రకారం మనం నడవాలి
మాటలు వింటే సరిపోదు కదా, దేవుని వాక్యం వింటే సరిపోదు, దాని ప్రకారం మనము నడవాలి, నడుచుకోవాలి. దేవుని మాట విని దాని ప్రకారము నడవాలి, గైకొనాలి. నీ హృదయంలో భద్రం చేసుకొని నీ ప్రవర్తనను మార్చుకోవాలి. 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీరు ఎక్కడ విన్నారు ఈ మాట, వ్యభిచారం చేయవద్దని? వెరీ గుడ్, 10 ఆజ్ఞల్లో మీరు విన్నారు. పాత నిబంధనలో ఉంది కదా, 10 ఆజ్ఞల్లో వ్యభిచారము చేయకూడదు. అంటే ఇది మోషేకు దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో 7వ ఆజ్ఞ, 7th కమాండ్మెంట్, డు నాట్ కమిట్ అడల్టరీ. మరి ప్రభు ఏమంటున్నాడు దాని గురించి? వ్యభిచారం చేయవద్దని పాత నిబంధనలో ఆజ్ఞల్లో ఉంది. యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను మీతో చెప్పునదేమనగా, మాటి మాటికి నేను మీతో చెప్పునదేమనగా, ఏమిటి చెప్తున్నాడు యేసు ప్రభు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు. ప్రభు ఏమంటున్నాడంటే, వ్యభిచారము చేయడం మాత్రం కాదు, అసలు నీ యొక్క హృదయంలో అలాంటి తలంపు కూడా రాకూడదు, తలంపు కూడా రావద్దు. చాలామంది తలుస్తారు కానీ చెయ్యరు. మేము చేయడం లేదు కదా, తప్పేమున్నది? కేవలం తలుస్తున్నాం, వ్యభిచార తలుపులు అంటే అది కుదరదు. ఎందుకంటే యేసు ప్రభు అంటాడు, నువ్వు ఏది తలుస్తావో తొందరలో పని కూడా చేసేస్తావు. ఈ తలంపులన్నీ కూడా క్రియారూపకంగా మరి బయటకు వచ్చేస్తుంది, క్రియారూపం దాలుస్తుంది. వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ బికమ్స్ అన్ యాక్షన్. ఎవ్రీ థాట్ టర్న్స్ ఇంటూ అన్ యాక్షన్. నువ్వు ఏది తలస్తావో ఆ పని చేస్తావు. కాబట్టి తలంపే రాకుండా ఆ తలంపును బంధించాలి. పౌలు భక్తులు అంటాడు కదా, క్రీస్తు విరోధముగా ఉన్న ప్రతి తలంపును మేము చేరపట్టి దాన్ని ఏం చేస్తున్నాము, బంధించుతున్నాం, మేము పారద్రోలుతున్నాం. ఎందుకంటే ఈ తలంపులు మన హృదయంలో మదిలో ఉండకూడదు అని ప్రభు అంటున్నాడు. కొన్నిసార్లు నువ్వు తలంచేది ఎవరు చూస్తున్నారు? మాటలైతే వింటారు, చేతలైతే మనుషులు చూస్తారు. నువ్వు తలంచే తలుపులు ఎవరు చూస్తున్నాడు అని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు చూస్తున్నాడనే భయము ఉండాలి. యెషయా గ్రంథము 29:15 వచనంలో ఈ మాట ఉంది, మేము తలంచే తలంపులు ఎవరు చూస్తున్నారు, మేము చీకట్లో మా కార్యాలు మేము చేస్తాము అని ధైర్యపడే వారికి హెచ్చరిక ఇక్కడ ఉంది. యెషయా 29:15, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. అంటే మన తలంపులు చాలా పవిత్రంగా ఉండాలి. మనం తలంచే ప్రతి తలంపును దేవుడు గమనిస్తున్నాడు, దానికి తగిన శిక్ష కూడా ఉన్నది, నీకు శ్రమ కలుగుతుంది, నీ ఆలోచనలు దేవునికి కనబడడం లేదు, దాన్ని నువ్వు మరుగు చేస్తున్నావు. కాబట్టి ఎవరికి తెలియదని అనుకుంటున్నావు, కానీ అది దేవుని దృష్టికి బట్టబయలుగా ఉంది, నీకు శ్రమ కలుగుతుంది. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. పాపం చేసేవాడు అనుకుంటాడు తాను చేసే పాపం ఎవరికి కనబడడం లేదని, తను తలంచే తలంపులు ఎవరికి కనబడలేదని, ఎవరు దాన్ని గ్రహించడం లేదని అనుకుంటారు, కానీ మోసపోతారు. పిల్లి పాలు తాగేటప్పుడు ఎట్లా తాగుతుందట? కన్ను మూసుకొని తాగుతుంది. లోకం చూడడం లేదని కన్ను మూసుకొని తాగుతుంది, కానీ లోకం అంతా కనబడుతుంది. అలాగే పాపము చేసేవాడు వాని పాప క్రియలు దేవునికి మరుగై ఉండరాదు. అందుకే చీకటిలో నీ కార్యం చేస్తున్నావు, ఎవరు కనబడడం లేదని నీ తలంపులు తలుస్తున్నావు, కానీ దానికి తగిన ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు, పాపానికి ఉన్న చేదు ఫలం నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. కాబట్టి ఈ తలంపుల నుండి శుద్ధి కలగాలి. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ వ్యభిచారము చేసేవాడు కేవలం తన క్రియ ద్వారా వ్యభిచార పాపాన్ని చేయడం కాదు, తన తలంపులలో కూడా పవిత్రంగా ఉండాలి. మోహపు చూపుతో అంటే చూస్తున్నాడు ఒక స్త్రీని, మోహిస్తున్నాడు. మీ 10 ఆజ్ఞల్లో చూసినప్పుడు పరుల సొమ్ము ఆశించొద్దను, పరుని భార్యను కానీ, పరుని ఎద్దైనను పశువునైనను, పరుని సొమ్ము ఏది కూడా నువ్వు ఆశించొద్దని 9వ ఆజ్ఞ ఉన్నది. మరి ఒక స్త్రీని నువ్వు మోహిస్తున్నావు, నీ ఆశ కలిగిందంటే అది ఒక పరుని భార్య అయి ఉంటే అది తప్పకుండా వ్యభిచారమే కదా. అందుకంటున్నాడు ఆ ఆశ కూడా నువ్వు రాకూడదు, విశ్వాసి అంత పవిత్రంగా ఉండాలి అని ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు. మోహ చూపుతో చూస్తే నువ్వు అప్పుడే నువ్వు తన హృదయంలో నువ్వు వ్యభిచారము చేసిన వాడవవుతావు. అంటే యూ ఆల్రెడీ కమిటెడ్ ద యాక్ట్ ఈవెన్ ఇఫ్ యూ థాట్ కమ్స్ టు యువర్ బ్రెయిన్. కొన్నిసార్లు కొందరు అంటారు, తలంపే వచ్చింది కదా, మేమేం క్రియలు చేయలేదు కదా. కానీ దేవుడు నీ తలంపులను, నీ క్రియలను, నీ యోచనలను, నీ హృదయంలో పుట్టే ప్రతి ఆలోచనను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటున్నాడు, తలంపే రానియకు, తలంపే రానియకు. మరి ఇక్కడ 29వ వచనంలో, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాని పేరుకి నీ యుద్ధ నుండి పారు. ఇది చదివినప్పుడు నాకు సెల్ ఆఫ్ చేయండి, దయచేసి సెల్ ఆఫ్ చేసి రండి. తర్వాత నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే నువ్వు దాన్ని పెరికి వేయమంటున్నాడు. ఇది సాధ్యమేనా?
ఈ కన్ను ద్వారానే కదా పాపం హృదయంలోకి ప్రవేశించేది. అందుకే వాక్యంలో మాటి మాటకండి, కన్ను సూటిగా ఉండాలి, దేవుని తట చూడాలి నీ కన్ను. నేత్రాశ, జీవపు డంబము, లోకాశలు, మరి ఇవన్నీ కూడా కన్ను నుండే ప్రవేశిస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, కన్ను ఒకవేళ అభ్యంతరంగా ఉందా, పాపం నీలోకి ప్రవేశిస్తుందా కన్ను ద్వారా, ఆ కన్ను పెరిగివేయి. మరి అంటున్నాడు, నీ దేహం అంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కాదా? అంటే నిజంగా పాపం చేసే ఈ కన్నును పెరికివేయమని కాదు దాని అర్థం, నువ్వు దాని అండర్లైన్ మీనింగ్, దాని భావం ఏంటి అంటే నీవు కన్నుతో పాపం చేసి నీ దేహం అంతా మాలిన్యమైపోయి నరకంలో పడిపోతావేమో, కనుక నరకంలో పడకుండా ఉండడానికి నువ్వు ఎట్టి త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్ షోస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పనిష్మెంట్ కమింగ్ టు యూ. కాబట్టి నీకు ఇంత ఘోరమైన నరకము అనుభవించడం కంటే ఈ లోకంలో పాపాన్ని ఆపడానికి నువ్వు ఎట్టి త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. కన్ను కావాలంటే కన్ను పెరికివి, నాకు అనిపిస్తుంది అలా పెరిగివేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుడివారే ఉండేది కదా. అలాగూ ప్రతి పాపానికి నువ్వు పెరిగివేయాలంటే మరి ఒక పాపం చేసినావు ఒక కన్ను పెరిగినావు, మళ్ళీ పాపం చేస్తే ఒక ఇంకొక కన్ను పెరిగినావు, మరి రెండు కన్నులు పోయినంత మాత్రం నీ హృదయం పవిత్రమైనట్టు కాదు కదా. పాపం అంతా ఎక్కడ నుండి ఉద్భవిస్తుంది? హృదయం నుండే ఉద్భవిస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు హృదయం నుండి ప్రతి పాపం కూడా ఉద్భవిస్తుంది. మత్తయి 15:19 చూడండి, 19:20. Matthew 15:19-20. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, ద్వేషాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చింది. హృదయం అపవిత్రంగా పెట్టుకొని నీ కళ్ళు కూడా పెట్టుకుంటే లాభం లేదు కదా. నీ హృదయం ఏమిటో పవిత్రం కావాలి, హృదయం పరిశుద్ధత కావాలంటే దానికి మార్గాలు యేసు ప్రభు చూపెట్టినాడు. నేనే మార్గం అంటున్నాడు, అంటే యేసు ప్రభు ద్వారానే నీకు హృదయ శుద్ధి కలుగుతుంది. యేసు రక్తం ద్వారా నీ హృదయము పవిత్రము అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి యేసు ప్రభు నీ హృదయాన్ని ఏలాలి. యేసు ప్రభు చెప్పినట్టును వినాలి. ఏలాలి అంటే అర్థం ఏంటి? హృదయం, నీ హృదయం యేసు ప్రభు ఏలాలి అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటను నువ్వు వినాలి, నేను వినాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పవిత్రమైన మార్గంలో నడిపిస్తాడు, కాబట్టి నువ్వు పాపం చేయలేవు. యేసు ఆత్మ నీలో ఉన్నది కాబట్టి యూ కెనాట్ సిన్. అందుకే ఒక దగ్గర ఉంది, యేసు బీజము నీలో ఉంది కాబట్టి నువ్వు ఏనాడు పాపము చేయలేవు. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభు కేవలం పాపం చేయొద్దు, నరహత్య చేయొద్దు, విచారం చేయొద్దు అని చెప్పడం మాత్రం కాదు, దానికి మార్గం కూడా చూపెట్టినాడు కదా. ఆయన ఒక కార్యం చేసే దానికి ఒక మార్గం కూడా, దాన్ని తప్పించుకునే మార్గం కూడా యేసు ప్రభు బోధించినాడు. ఇప్పుడు అంటున్నాడు, ఒకవేళ ఒక స్త్రీని మోహ చూపుతో చూస్తే నీ కన్ను పెరికివేయి, ఎందుకంటే నువ్వు కన్ను లేకుండా పరలోక రాజ్యం చేరడమే మేలు, మరి పాపం చేసి నరకయాతను నువ్వు అనుభవించరాదని ప్రభు అంత ఖచ్చితంగా బోధిస్తూ ఉన్నాడు. తర్వాత 30వ వచనం, నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన దాని నరికి నీ యొద్ద నుండి పారది. కన్ను మరి చెయ్యి ఇవన్నీ కూడా పాపపు తలంపులు క్రియలను సూచిస్తుంది. నీ కుడి చేయి ఒకవేళ నిన్ను అభ్యంతరపరుస్తుంటే దాన్ని నరికి వేయి. కన్నుతో వ్యభిచార పాపం, చెయ్యితో ఎన్నెన్ని పాపాలు చేస్తారు, హత్యలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, లంచం పుచ్చుకుంటారు, ఇలాంటి పాపాలు చేసేదానికంటే చెయ్యి తెగనరుక్కోండి అని ప్రభు అంటున్నాడు. నీ దేహం అంతా నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరము కదా. అంటే దీని అర్థము నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపాన్ని ఒప్పుకోకూడదు, అంటే అట్ ఎనీ కాస్ట్ నో వన్ వాంట్స్ టు లూజ్ దేర్ ఐ కదా. మీకు దేవుడు రెండు కన్నులు ఇచ్చినాడు, ఒక కన్ను మరి ఈ గుడ్డు పీకేసుకోమంటే నువ్వు పీకేసుకోవడానికి ఇష్టపడతావా? యు డోంట్ లైక్ ఇట్ కదా. డూ సో డోంట్ డూ సిన్ అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యాజ్ యూ డో నాట్ లైక్ టు గివ్ అప్ వన్ ఐ ఆర్ గివ్ అప్ వన్ హ్యాండ్, నీ చెయ్యిని కానీ నీ యొక్క అవయవం కన్ను కానీ పోగొట్టుకోవడానికి నువ్వు ఇష్టపడవు కదా. అలాగే అంతగా నువ్వు ఆశించాలి ఇది వ్యభిచార పాపం కానీ దేవునికి అయిష్టమైన ఏ పాపం కూడా చేయకుండా ఉండడానికి, ఎట్టి త్యాగమనే చేయడానికి. However much you struggle against sin, it doesn't matter because your soul is more valuable. Dehamuto nu agnilo kaledanukante nee aatma
మరి దేవుని రాజ్యంలో చేరడమో ఎంత ముఖ్యం కదా అని ఒక్కానించి చెప్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. మరి నాకు ఇంతవరకు నేను ఎన్నో పుస్తకాలు చదువుతాను, ఆ చదివే అలవాటు ఉంది, కానీ ఎక్కడ కూడా నేను మరి వ్యభిచారం చేసిన వాడు కన్ను పెరుక్కున్నాడని నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ ఇక్కడ మరి అటువంటి సంభవం జరిగినట్టు లేదు. చెయ్యి నరుక్కున్న వాడు లేడు, ఎన్నెన్నో పాపాలు చేస్తున్నాడు, చెయ్యి నరుక్కోవడం లేదు, కన్ను వీక్కోవడం లేదు, కానీ మరి ఆ పాపాన్ని తగిన శిక్ష అనుభవింపక పోడు. ఎందుకంటే ముఖ్యంగా ఈ వ్యభిచార పాపం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది మాటి మాటికి మనం చూస్తున్నాం. పాత నిబంధనలు కానీ కృత నిబంధనలు కానీ వ్యభిచారం ద్వారా వచ్చే ఫలం ఏమీ లేదు. దాని ఫలం ముసిని పండంత చేదట, చేదు ఫలమే. తీపి తీపిగాని గనబడుతుంది, మిరుమిట్లు గొలుపుతుంది లోకం, ఆకర్షిస్తుంది. దాని తర్వాత ఆకర్ష వలయంలో పడిపోతున్నావు, మరి సాతానుకు ఎరగా అయిపోతున్నావు. నీకున్న దేవునితో ఉన్న బంధము కోల్పోతావు, నీ ఆశీర్వాదాలు కోల్పోతావు, ఆరోగ్యం కోల్పోతావు, నీకున్నవన్నీ కూడా కోల్పోవడమే జరుగుతుంది కదా ఈ పాపం ద్వారా. వ్యభిచారము దాని పర్యవసానం చాలా భయంకరమని మనం వాక్యంలో చూస్తున్నాం. చాలామంది అనారోగ్యతకు గురవుతారు, పాపం చేస్తూ ఉంటారు, పరస్త్రీలతో పోతూ ఉంటారు. అంటే ఎంత భయంకరం కదా, కుటుంబంలో సమాధానం కోల్పోతారు. వ్యభిచారం చేసే వారి కుటుంబంలో ఎక్కడైనా నెమ్మది ఉన్నట్టు మీకు తెలుసా? ఎక్కడా ఉండదు. ఆ భార్య భర్త పెడదారులో పోతున్నారు అంటేనే తప్పకుండా పిల్లలకు ఆ కీడు తగిలిపోతుంది, ఆ కుటుంబానికి శాపము రాబట్టుకున్నట్టే. అంటే యువర్ డ్రాయింగ్ సిన్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ, ఫ్యామిలీ బ్రేక్స్. చాలా కుటుంబాలు విడిపోవడానికి కారణం వ్యభిచారమే ఒక కారణంగా ఉంది. కనుక ఎన్ని కలహాలు, ఎన్ని కయ్యాలు, ఎన్ని హత్యలు వ్యభిచారం మూలంగా జరుగుతుందని యేసుప్రభు చెప్పిన మాట ఎంత బరువైన మాట. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఒక్కానించి చెప్తున్నాడు, కన్ను పోయినా పర్వాలేదు, నీ చెయ్యి దగ్గొట్టుకుని అన్నారు పర్వాలేదు, నువ్వు నరకంలో పడేదానికంటే నీవు అవయవం లేకుండా పాపం చేయకుండా ఉంటే మేలు అంటే అంత ఘాటుగా ప్రభువు చెప్తున్నాడు. వ్యభిచారం ద్వారా గుడ్డితనం అనుభవించినాడు కదా ఒక అభిషక్తుడు. ఏం పేరు ఆయన పేరు? సంసోను. సంసోను ఎక్కడి నుండి పడిపోయినాడు? తిరగటరాయి విసురుతున్నాడు, గుడ్డివాడై తిరుగలు విసిరే పరిస్థితికి వచ్చేసినాడు. అంటే మరి రెండు కళ్ళు ఊడబెరికేసినారు శత్రువులు. వ్యభిచారం ద్వారా పేదరికం వస్తుంది. చాలామంది కుటుంబాల్లో స్త్రీలు వచ్చి ఏడుస్తూ ఉంటారు, అమ్మా నా భర్త పరస్త్రీతో వెళ్తున్నాడు, మా కుటుంబానికి రావాల్సిన ఆదాయం అంతా కూడా పరస్త్రీకే పెడుతున్నాడు. పేదరికం, పిల్లలు, భార్య అనాథులు కావడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చాలా హత్యలు జరుగుతున్నాయి వ్యభిచారం మూలాన. మీరు పేపర్లో చదువుతూ ఉంటారు మరి ఎన్నెన్ని దుర్వార్తలు వ్యభిచారం మూలాన, హత్యలు, యుద్ధాలు. ఓ మరి కొన్నిసార్లు రాజ్య విభజన కూడా జరిగిపోతుంది బికాస్ ఆఫ్ అడల్టరీ. సమ్ కింగ్డమ్స్ గెట్ డివైడెడ్. అంటే ఇట్స్ అచే గ్రేవ్ సెన్. అంత భయంకరమైన పాపం, దేవుని శాపాన్ని రాబట్టేది అది. అంటు వ్యాధులు అంటుకుంటుంది, పాపం కూడా అంటుకుంటుంది. తండ్రి పాపం చేస్తే ఆ పాపం పిల్లలకు అంటుకుంటుంది, ఒక అంటు వ్యాధితో సమానం ఈ వ్యభిచార పాపం. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, అంటే వాక్యంలో ఉన్నది కదా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోదు. నేను తలంపులో పాపం చేయలేదు, నేను మరి క్రియల్లో పాపం చేయలేదని చెప్పేవాడు అంత తెగించిన వ్యక్తులను మనం చూడలేము. కానీ నీకు ఎప్పుడు కూడా యేసుప్రభు యొక్క కృపాసనం నీ అందుబాటులో ఉంది. కాబట్టి ఒకవేళ నీ తలంపులు మలినమైంది, నీ శరీరం మలినమైతే అలాగే నువ్వు పాపంలో ఉండకుండా వెంటనే ఆ పాపం నుండి బయటకు పడే ప్రయత్నాలే నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే రన్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ప్రభువా నేను పాపం చేసిన, నన్ను క్షమించు, నాకు వేరే మార్గం లేదు, ఈ కీడు, ఈ శాపం, ఈ హత్యలు, ఈ యుద్ధాలు, ఈ కలహాలు, మరి అనారోగ్యతలు, ఈ పేదరికం, ఇటువంటి శాపం నా కుటుంబానికి రాకూడదు, నేను దీని నుండి వెలికి రావాలి. యూ షుడ్ యర్న్ టు కమ్అట్ ఆఫ్ ఇట్. దాని నుండి బయటికి రావాలన్న ప్రయత్నాలు చేయాలి. మరి ప్రభు పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. సమయోచితమైన సహాయం కొరకు ధైర్యముగా కృపాసనం యొద్దకు రావాలి. పాపం లేదు, నేను పవిత్రుని అని చెప్పడానికంటే పాపినని చెప్పి ఒప్పుకొని వదిలిపెట్టడమే చాలా గొప్ప కార్యమని, దేవుని కనికరాన్ని, మనుషుల కనికరాన్ని నువ్వు పొందుకుంటావని వాక్యంలో. అంటే యోబు భక్తుడు కూడా అంటాడు, రొమ్ములో నేను పాపం కప్పుకొని నేను వేషధారిని అయిపోతానేమో, కాబట్టి దేవుని సన్నిధిలో నా పాపాన్ని నేను ఒప్పుకుంటాను, వదిలిపెడతాను. వ్యభిచారం ద్వారా కరిగే లాభం ఏమీ కూడా లేదు, కాబట్టి నువ్వు దాన్ని విసర్జించాలని వాక్యం.
వివాహం అన్నిటికంటే ఘనమైనది. దేవుని స్తోత్రాలైతే ఒకసారి దేవుని స్తోత్రాలు. వివాహం ఘనమైంది. ఈ వాక్యం చదువుతుంటే దైవ భయం రావాలి మనకు. వివాహాన్ని అల్లాటప్పుగా తీసుకోకూడదు. దేవుడు శాశ్వతమైన బంధాన్ని నీకు ఇచ్చినాడు. భార్య భర్త బంధం అంటే ఒక పవిత్రమైన బంధం, పానపు నిష్కల్మషమైనదని వాక్యంలో ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 ఆ మాట ఉంది, వివాహము అన్నిటిలో ఘనమైంది. హెబ్రూ 13:4, వివాహము అన్ని విషయంలో ఘనమయ్యేది, పానపు నిష్కల్మషమైనది గాను ఉండవలేను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చం. బహు ఇది పెద్ద పంచ్ లాగా ఉంది కదా, పెద్ద బాంబు లాగా ఉంది. అంటే యూ కెనాట్ ప్లే విత్ లైఫ్. నేను ఏదో తలస్తున్నాను, ఎవరినో మోహించినాను, ఏ చల్తా అనుకో, నో చల్తా, దేవుని దగ్గర ఏది చెల్లదు, పాపం అసలే చెల్లదు. కాబట్టి వాక్యం వింటున్న తోడనే నీ హృదయంలో పాపాన్ని తొలగించుకోవాలి. వివాహమే ఘనమైంది. దేవునికి ఇచ్చిన భార్య భర్త, ఆదాముకు ఎంతమంది భార్యలు ఉండినారు? పోనీ ఆదాముకు ఎంతమంది భార్యలు ఉండాలని దేవుడు మరి దేవుడు అనుకున్నాడు? ఎంతమంది భార్యలను సృష్టించినాడు ఆదాముకు? అట్లా అర్థమైతే చాలా అంట. అంటే యాడమ్ నీడెడ్ ఓన్లీ వన్ వైఫ్. ప్రకటనలో తీసినాడు, హవ్వను సృష్టించినాడు. అంటే ఏకపత్ని పురుషునిగానే ఆదామును దేవుడు చూసినాడు. అంటే వన్ మ్యాన్ నీడ్స్ వన్ వైఫ్, దట్ ఈస్ ఎనఫ్. కానీ అంతకంటే నువ్వు ఎక్కువగా ఆలోచించినా ప్రయత్నం చేసినా అది పాపంగా మారిపోతుంది. వివాహమే ఘనమైంది, భార్యాభర్తల అనుబంధమే శాశ్వతమైందిగా దేవుడు, అది పవిత్రమైన బంధంగా దేవుడు చూస్తున్నాడు. ఎనీ అఫేర్ అవుట్ సైడ్ మ్యారేజ్ బికమ్స్ ఇంప్యూర్, దట్ ఈస్ అడల్టరేషన్. రెండున్నాయి పదాలు ఇంగ్లీష్లో, ఫోర్నికేషన్ అండ్ అడల్టరేషన్. ఫోర్నికేషన్ అంటే వాట్ సిన్ యు డూ బిఫోర్ మ్యారేజ్, అడల్టరీ ఇస్ వాట్ యు డూ ఆఫ్టర్ మ్యారేజ్. ఇది ఏదైనా జారత్వమే కానీ వ్యభిచారమే కానీ అది దేవుడు సహించని పాపం, దానికి తప్పకుండా శిక్ష ఉంది. ఇక్కడ వాక్యంలో ఉంది కదా, వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు ఎదుట నిలబడడానికి ఎవరికి వశం అవుతుంది? ఆయన ఉగ్రతను తట్టుకోవడానికి మనకు శక్తి చాలు. కాబట్టి నీ మనసును అదుపులో ఉంచుకోవాలి. సామెతల గ్రంథం 16:32 చూడండి. సామెతలు 16:32, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. మనస్సు, పేతుడు అంటాడు మీ మనసు అను నడుమును ఏం చేయాలి, కట్టుకోవాలట. మనసు నడుము కట్టుకున్నట్టు మనసుకు ఒక నడుము, ఆ మనసు అనే నడుమును కట్టుకోవాలి. అంటే నీ యొక్క ప్రవర్తనను గురించి జాగ్రత్తగా ఆలోచించుకోవాలన్నమాట. ఎడాపెడా ప్రవర్తించడానికి వీలు కాదు, ఇష్టం వచ్చినట్టు తలంచడానికి వీలు కాదు, ఇష్టం వచ్చినానికి కార్యాలు చేయడానికి వీలు కాదు. ఎందుకంటే నువ్వు యేసు రక్తం చేత కొనబడిన దేవుని బిడ్డవు కనుక నీకు ఒక విలువ ఉంది కదా. నేను ఎప్పుడు చెప్తాను, విశ్వాసం నీ విలువ ఎంత? ఏసు రక్తం అంత నీ విలువ. నీ దేహము ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అని అంటున్నాడు. డోంట్ యు నో దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్? దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? అది పరిశుద్ధాత్మక నిలయము. ఈ ఆలయమును ఎవడైనా పాడు చేస్తే నేను వాణ్ణి పాడు చేస్తాను, అంత రోషం కలిగి చెప్తున్నాడు అనమాట. విలువ పెట్టి కొనబడిన వారు, నా రక్తం ఇచ్చి మిమ్మల్ని సంపాదించుకున్నాను, యూ హ్యావ్ ఎ ప్రైజ్ ట్యాగ్ ఆన్ యూ, దట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది. ప్రతి సరుకును బయట వెళ్ళి షాపింగ్ సెంటర్లో కానీ ఎక్కడైనా మార్కెట్లో కొంటే ప్రతి వస్తువు మీద ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. విశ్వాసం మీద ఒక ప్రైస్ ట్యాగ్ ఉంది. అదేంటది? యేసు రక్తం. యేసు రక్తం చేత ముద్రింపబడిన వారం కనుక మనకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీలు లేదు. అనియంత్రణ శక్తి కొరకు ఆత్మ ఫలం నుండి ఉద్భవించింది ఒకటి, నిగ్రహ శక్తి. ఆ నిగ్రహ శక్తి పొందుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మ పూర్ణులై ఉంటేనే మనం పాపాన్ని ఎదిరించడానికి, సాతాన్ని ఓడించడానికి శక్తి గలవరం అవుతాం. వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యు మే అటెంప్ట్ బట్ ఫెయిల్. నువ్వు ప్రయత్నిస్తావు పాపం చేయకుండా ఉండడానికి, చాలా స్వప్రయత్నాలు చేస్తావు కదా. క్రొత్త సంవత్సరం మొదటి దినం ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని రెజల్యూషన్ చేస్తావు, నేను ఇది చేయను, నేను పాపం చేయను, నేను వ్యభిచారం చేయను, దొంగతనం చేయను, ఎవరిది కోరను, ద్వేషించను, పగ ఉండదు, బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, వారం కష్టపడి వారం చేస్తారు. దాని తర్వాత అలాగే మరి చేయలేకపోతారు. కానీ వాక్యం ఏమంటుందంటే మీరు ఆత్మ పూర్ణులై ఉండాలి, అప్పుడే సాతాను మీరు ఏం చేస్తారు, ఓడించగలుగుతారు. సాతాను ఎప్పుడు భ్రమ పెడతాడు?
అంటే సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే నేను నరకంలో పడవేయాలి. దొంగతనము నాశనము హత్య చేయడానికే సాతాను ఈ లోకానికి వచ్చాడట. కానీ నా గొర్రెలకు జీవము సమృద్ధి అయినా జీవం ఇవ్వడానికి నేను వచ్చానని ప్రభు అంటున్నాడు. కాబట్టి నువ్వు ప్రభు మాట వినాలి. ఆత్మను ఆర్పొద్దాడు వాక్యంలో తెసలోనికి రాస్తూ పౌలు పోతున్నాడు. ఆత్మను మీరు ఆర్పొద్దు. నీ హృదయంలో ఎప్పుడు మండుతూ ఉండాలి. మంట, పరిశుద్ధాత్మ మంట నీ హృదయంలో ఉన్నప్పుడు ఆల్వేస్ బీ ఆన్ ద ఫైర్ ఫర్ గాడ్. దేవుని కూడా మండుతూ ఉండాలి నీ హృదయం. అప్పుడు ఏ పాపం చోటు ఉండదు. అపవాదికి మీరేమి ఇవ్వద్దు చోటు. అయినా మనం బలహీనలం అని ఆయనకు తెలుసు. కాబట్టి మనం బలపరచడానికి, శక్తినివ్వడానికి, ఆత్మనివ్వడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే అందుకే ఎడతెగక మీరు ప్రార్థన చేయాలి. ఎందుకు ఏం చేస్తావు ఎడతెగక నువ్వు ప్రార్థన? పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కదా. మరి ఈ మాలిన్యంతో నిండిన లోకం, ఈ లోక మాలిన్యం నిన్ను అంటకుండా నువ్వు కాపాడుకోవాలంటే నీ ప్రార్థన ఉండాలి. పరిశుద్ధాత్మను ఆర్పకూడదు. పరిశుద్ధాత్మ పూనులై ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. 25 సామెతల గ్రంథం 28వ వచనం చూడండి. ప్రొవర్బ్స్ 25:28, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకునలేని వాడును అంతే. ఎ మ్యాన్ హూ ఇస్ నాట్ హ్యావింగ్ ఎ రూల్ ఓవర్ హిస్ స్పిరిట్ ఈజ్ లైక్ ఎ వాల్ వితౌట్ ఈజ్ లైక్ ఎ సిటీ వితౌట్ వాల్స్ అంట. ప్రాకారం లేక పాడైన పురం వంటి వాడంట. మనసును మరి ఆత్మ నియంత్రణలో పెట్టుకొని లేనివాడు అలాగే వాళ్ళ జీవితం పతనమైపోతుందని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఓ కన్ను తీసే అభ్యంతరపరిస్తే, చెయ్యి అభ్యంతరపడితే చెయ్యి నరికి, అంటే నిజంగా నరుక్కోవడం కాదు, అంటే అంతగా నీవు పాపాన్ని ద్వేషించాలని అర్థం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. యూ షుడ్ హ్యావ్ సచ్ ఏ గ్రేట్ అపోజిషన్ టువర్డ్స్ సిన్నింగ్, హేట్రెడ్ టువర్డ్స్ సిన్. లవ్ గాడ్, లవ్ గాడ్స్ కమాండ్మెంట్స్. దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞల మార్గములను నడవాలని దాని అర్థమై ఉన్నది. సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52/E/3, రామ్ నగర్, హైదరాబాద్, 5 lakhs 20. ఫోన్ నంబర్ 0402762-4030. మరి ఒకసారి 0402762-4030. మా ఇమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను. మరియు ఆ కుటుంబాలకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు, మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు రామ్నగర్ ఆలయంలో సిస్టర్ జాయ్ చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.